నన్ను అతిథిగా ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి పురుష గౌతమి అనే అమ్మాయి ఆ రోజు నన్ను అడిగింది, అన్న మీరు రావాలి, ఈ కార్యక్రమం ప్రారంభించండి, మీరు రావాలి, నేను ఫస్ట్ టైం ఒక ప్రయత్నం చేస్తున్నాను. అందుకే వారికి ఆ రోజు మాటిచ్చాను తప్పకుండా వస్తానని. వచ్చినట్టే వారికి ఈరోజు ఇక్కడికి వచ్చి వారి అవుట్లెట్ ఓపెన్ చేసి వారి శుభాకాంక్షలు వారికి దీవెనలు అందించి వారు మరింతగా రాణించాలని, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని, వారితో పాటు ఇంకా శిక్షణ పొందిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని, వారి ఇతరులకు కూడా ఆదర్శంగా నిలవాలని, ఇతరులకు కూడా ఉపాధి అవకాశం కల్పించాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి మరి లీడర్షిప్ రోల్ తీసుకుని ముందుకు తీసుకుని పోతున్న సత్యవతి రాథోడ్ గారికి, గిరిజన సంక్షేమ శాఖకి, అధికారులందరికీ పేరు పేరున వారి హృదయపూర్వక అభినందనలు. ఈ అమ్మాయికి అదే వారితో పాటు శిక్షణ పొందిన మరొక 100 మంది పిల్లలు వారందరికీ కూడా ఆ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. కాకపోతే సాధ్యమైన వారికి అక్క ఉన్నారు, మిగతా మంత్రులు ఉన్నారు, చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, వారందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా అని చెప్పాను తప్పకుండా వారితో కొంతమందితో మాట్లాడాను కూడా. సో వాళ్ళందరూ వస్తే ప్రచారం కూడా వస్తుంది, దానివల్ల వారికి వ్యాపారం కూడా ముందుకు పోయేదానికి అవకాశం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువ ఔత్సాహిక పారిశ్రామిక ఈ కులానికి ఏ మతానికి సంబంధించిన వారైనా అందరినీ ప్రోత్సహించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇంకా గౌరవనీయులు కేసీఆర్ గారు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు మా గిరిజన బిడ్డలకు ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కడో పిజ్జా హట్స్లో, పిజ్జా సెంటర్స్లో, హోటల్స్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకు వాళ్ళే స్వయంగా పారిశ్రామికవేత్తలుగా మారే గొప్ప అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా గిరిజన బిడ్డలను ప్రోత్సహిస్తూ వారికి ముందుకు నడిపించాలని, మరి వారి అంటే వారిలో ఉన్న శక్తిని వెలికి తీసి వారు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 100 మంది చొప్పున అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ముందుకు పోతున్న బిడ్డలకు అండగా నేను ఉన్నాను అని చెప్పి మా కుర్సం గౌతమి మా గిరిజన బిడ్డ ఈరోజు ఇక్కడ ఈ పిజ్జా ఓపెనింగ్కు మా గౌరవ మా అభిమాన నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి కల్వకుంట్ల తారక రామారావు గారు రావడం నిజంగా చాలా అదృష్టం. వారికి నేను ఒక గిరిజన బిడ్డగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం ద్వారా అనేక మంది మా గిరిజన బిడ్డలు హైదరాబాద్లో జీవనోపాధి కోసం వచ్చి మరి పని చేసుకుంటున్న వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఇచ్చిన సహకారంతో మరి అనేక మంది పారిశ్రామికవేత్తలుగా మారబోతున్నారు. అనేక మందికి వాళ్ళు జీవనోపాధి కల్పించబోతున్నారనేది చాలా గొప్ప విషయం. అందుకు అన్ని రకాలుగా సహకరించిన మా గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశాలు ఇస్తే ఎవరు మరి దానికి అతీతం కాదు. అందరు కూడా వాళ్ళ సమర్థతను శక్తిని చాటుకుంటారు, 10 మందికి సేవ చేస్తారు, వాళ్ళేంటో నిరూపించుకుంటారు అని ఒక కొత్త ఒరవడిలో మా గిరిజన బిడ్డలకు చేయుతనిస్తూ ముందుకు నడిపిస్తున్న మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మా అన్న మా అభిమాన హీరో మా ఐకాన్ యువతకు ఐకాన్ కేటీఆర్ గారికి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ప్రోత్సాహం ఇలాగే కూడా మా గిరిజన బతుకుల్లో సంక్షేమమే కాదు అభివృద్ధి 10 మందికి సహకరించే విధంగా వాళ్ళు తయారయ్యే వరకు వారి కృషి కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా భోజనానికి వస్తారు. ఆ రోజు మనకు మీతో
Yeah.